ఆడియన్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్, మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కాకినాడ వచ్చేసాను అన్నమాట. ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగా ఫేమస్ అంటే సుబ్బేగర్ హోటల్ అన్నమాట. అక్కడ మంచి ఫేమస్ ఫుడ్ అన్నమాట. ఇక్కడ తినకుండా వెళ్తే మాత్రం కొద్దిగా బాగోదు, అందుకే నేను ఇక్కడ బాగా ఫేమస్. అందరిని అడిగింది ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల కాకినాడ మొత్తంలో మంచి ఫేమస్ అయిన ఫుడ్ అన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి రెసిపీ మీకు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాకినాడలో ఎంత ఫేమస్ అయిన హోటల్ అంటే, చుట్టుపక్కలలో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పేస్తారండి, సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళండి కడుపు నిండా తినొచ్చు అని చెప్పేసి. సరే అని వెళ్ళానండి. చూశారు కదా మీ ఎదురుగానే ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయో, బిర్యానీ అను, పులిహార, అక్కడ పప్పు, దొండకాయ ఫ్రై, మళ్ళీ వంకాయ ఫ్రై ఇవన్నీ పెట్టేశారండి. ఆఖరికి స్వీట్స్లో అన్నీ పెట్టారు రకాలు. చూడండి ఫస్ట్ బిర్యానీను పన్నీర్ కర్రీ టేస్ట్ చేసి తినేసాను మీరు. సరే తర్వాత పులిహారలోకి వెళ్ళిపోదాం పదండి. పులిహార అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకైతే నచ్చింది. వైట్ రైస్ వేసుకొని కొద్దిగా పప్పుల పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటా ఉంటే నా శరీరంగా భలే ఉందిలే అండి. కొద్దిగా కరేపాకు పౌడర్ కూడా వేసాడండి, దాని మీద నెయ్యి కూడా వేసాడండి. అసలు అబ్బా 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 నోరు అయితే ఊరిపోయిందండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్తారా? చూడండి కరేపాకు పౌడర్తో తినేసానండి. ఇప్పుడైతే సాంబార్తో తింటున్నాను. చూడండి సాంబార్ అయితే అసలు నాకు సాంబార్ అనేది చెన్నైలో ఎంత ఫేమస్సో ఇప్పుడు ఈ హోటల్లో కూడా అంతే ఫేమస్ అండి. ఇప్పుడు పెరుగు చట్నీతో తినేసిన తర్వాత ప్లీజ్.